ఫ్రెండ్స్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను గత శుక్రవారం విడుదలై ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ బాక్సాఫీస్ రికార్డులు దుమ్ము దులుపుతోంది. కేవలం 2 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరి మహేష్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలవడంతో మీడియాతో సక్సెస్ మీట్ను నిర్వహించింది చిత్ర యూనిట్. హైదరాబాద్లో జరిగిన ఈ సక్సెస్ మీట్లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు హీరోయిన్ కైరా అద్వానీ, దర్శకుడు కొరటాల, బ్రహ్మాజీ, దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత దానయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ, భరత్ అనే నేను చిత్రానికి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు నా అభిమానులకు, కృష్ణగారి అభిమానులకు, మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విషయం నేనెప్పుడూ ఎవరికీ చెప్పలేదు. లాస్ట్ 2 ఇయర్స్ నుండి ఎమోషనల్గా చాలా ఒత్తిడికి గురయ్యా, కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియటం లేదు. పెద్ద రిలీఫ్ దొరికింది, చాలా ఆనందంగా ఉంది. నేనెప్పుడూ ఓ సినిమా కోసం ఇంత కష్టపడలేదు. చాలా టెన్షన్ పడ్డాను. నా టెన్షన్ ఎవరితో పంచుకోవాలో తెలియలేదు. ఎందుకంటే చిత్ర యూనిట్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ టెన్షన్లో ఉంది. ఆ టైంలో దేవిశ్రీ ప్రసాద్కి ఫోన్ చేస్తే ఆయన పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు. ఈ సినిమాకి మంచి పాటలు ఇచ్చారని ఇంతకుముందే చెప్పా. అయితే నేను ఇంట్లో ఈ సినిమా చూసా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే దేవిశ్రీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాదు, స్టోరీ టెల్లర్ అని అంటూ చిత్ర విజయాన్ని భావోద్వేగంతో పంచుకున్నారు మహేష్. ఇక ఈ చిత్రం విజయోత్సవాన్ని అభిమానుల సమక్షంలో జరుపుకోవాలని ఉందని, అందుకే ఈ శుక్రవారం అంటే ఏప్రిల్ 27వ తేదీ తిరుపతిలో భారీ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్టు తెలిపింది చిత్ర యూనిట్. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.